మినిమం ఉంటుంది. మొండ మార్కెట్ అడిచి అంటే మినిమం ఉండాలి అన్న. దుర్గానే కదన్న, దుర్గా మోడల్ అన్న. నేను పెద్ద ఫ్యాన్ అన్నా నీకు. ఆ పిల్ల వలన గర్ల్ ఫ్రెండ్ అన్న ఏ లేదన్నా, మస్తు ఉంటుందన్నా ఆ పిల్ల. అనుకుంటున్నారా నువ్వు? అనుకుంటున్నారా నువ్వు? సాలే చీరస్తా అర్థమైందా? చీర వరదెంత నట్టలు తింటే ఏమనుకుంటున్నావు? ఏ ఆయన నమస్తే, ఎట్లున్నా అంత గిరాకున్నారా? గుర్తుపట్టిరుగా మొండా మార్కెట్ అడిషి ఎంఎంహెచ్. సో ఏంటంటే ఇన్ని రోజులు ప్రాంక్ చేయాలని ఎందుకని తిట్టుకుర్రు అనుకుంటా నాకు తెలిసిన వాళ్ళకి. సో కొంచెము కొన్ని షూట్లలో ఆగిపోవాల్సి వచ్చింది. సో ఇప్పుడు ప్రాంకులు చేద్దాం అనుకున్నా లాక్డౌన్ పడ్డది. సో ఇప్పుడు మనం ఏంటంటే యాక్చువల్గా ప్రాంక్ కాల్స్ స్టార్ట్ చేద్దామని చూసిన. సో ఒక ప్రాంక్ కాల్ చేస్తా మన మోడల్ దుర్గా. నేను ఎప్పుడైతే ఎండైపోయినానో అనుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తా. సో వాని దగ్గర నుంచి స్టార్ట్ చేస్తా, దుర్గా నన్ను తోడు చేస్తా. సో ఎట్లుంటా తెలియదు, చేసుడైతే చేద్దాము. ఇక ప్రాంక్ కాల్ మనకు తెలియదు, ఫస్ట్ టైం చేస్తున్నా. కానీ చేసి అయితే చూపిస్తా, కానీ మినిమం ఉంటుంది మొండా మార్కెట్ అడిగాను అంటే. చలో స్టార్ట్. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. తెలుసు కదా మనం చేస్తే ఎట్లుంటుందో, మినిమం ఉంటుంది మొండా మార్కెట్ అడిగి అంటే మినిమం ఉండాలి. హలో, హాయ్. హలో అన్న, నమస్తే అన్న. అన్నా అన్న, నేను కృష్ణ మాట్లాడుతున్నాను అన్న. అన్న నేను యాకత్పురాలో ఉంటాను అన్న. కృష్ణ అన్న అన్న దుర్గానే కదా అన్న, దుర్గా మోడల్ అన్న. అన్న నీకు పెద్ద ఫ్యాన్ అన్న నీకు. అన్న నీకు ఎందుకన్నా అట్లా ఇంటి కలర్ అట్లా ఎందుకు పెంచుకుంటావు అన్న? నువ్వు కొంచెం ఏం ఆయిల్ పెడతావు చెప్తే మేము కూడా పెట్టుకుంటామన్న. అట్లాంటి ఆయిల్ కేరళ ఆయిల్ అంటే మన హైదరాబాద్లో దొరకదా అన్న? అది మన హైదరాబాద్లో దొరకదా అన్న? మన హైదరాబాద్లో దొరకదా అన్న, ఎందుకంటే కేరళలో తయారైతే అన్న అది నేచురల్ ఆయిల్ అన్న అది. ఆహా, ఓకే అన్న, ఓకే. మన నీ గడ్డం ఎందుకు పెరగదు అన్న? నేచురల్ ఆయిల్ పెట్టుకుంటావు కదా, గడ్డం ఎందుకు పెరగదు? ఆహా, ఓకే. అంటే కాలి ఇంటికల్ పైన ఇంటికల్ పైన పాటే పెడుతు కింద పాటికి పెట్టవు. పైన ఇంటికల్ పైన పాటే పెడుతు కింద పాటికి పెట్టవు. అందుకే కింద పాటే పెరుగుతలేదు, అందుకే కింద పాట పెరుగుతలేదు. నువ్వు ఒక పిల్లతోటి రీల్స్ చేస్తావు కూడా నా పిల్ల వలన? గర్ల్ ఫ్రెండ్ అన్న ఏ లేదన్నా, మస్తు ఉంటుందా అన్న? ఓకే అన్న. ప్రాబ్లమ్ ఏం లేదన్నా, నాకు నీ ఎంటికల్ కంటే పిచ్చి ఇష్టం అన్న. నేను నీకు పెద్ద ఫ్యాను. సో నీ దగ్గరకు వచ్చి ఏసీ వేయిద్దామని చూస్తున్నాను అన్న. నీ దగ్గరకు వచ్చి ఏసీ వేయిద్దామని చూస్తున్నాను అన్న. ఫ్యాన్ కదా అన్న, ఫ్యాన్ సరిపోతలేదు, అందుకే ఏసీ పెట్టుకొని కూలర్ పెట్టుకొని నీ ముంగట ఉందాం అనుకుంటున్నాను. ఏడుంటావా నన్ను? అవునా, గుండెలలో ఉంటావు. నాకు గుండె లేదా నన్ను వేడుంటావు చెప్తే నాడే కూర్చున్నా. నీతో ఒక్క సెల్ఫీ దిగుతానన్నా చాలన్నా. నన్ను ఇష్టపడే వాళ్ళ గుండెల్లో ఉంటా కానీ ఒక్క నీతో ఒక్క సెల్ఫీ దిగుతా చాలన్నా. నన్ను వేడు, నువ్వు వేడుంటావు, నువ్వు వేడుంటావు అన్న. అవునా వీళ్ళ మస్తు ఉంటుంది. సీరియస్గా మస్తు కిరాకు అంటే కిరాకు ఉంటుందన్నా. సీరియస్గా మస్తు కిరాకు అంటే కిరాకు ఉంటుందన్నా. మాకు పరిచయం చేపించచ్చు కదా అన్న? అన్న మాకు పరిచయం చేపించచ్చు కదా అన్న, ప్లీజ్ అన్న. నాకు పర్సనల్గా పరిచయం చెప్పి అన్న, నాకు పర్సనల్గా పరిచయం చెప్పి అన్న, నాకు పర్సనల్గా పరిచయం చెప్పి అన్న. అన్న ఒకటి గుర్తు పెట్టుకో, పిఏ గీయ నా దగ్గర మాట్లాడకు. పిఏ గీయని నా దగ్గర మాట్లాడకు, అర్థమైందా? నేనేమన్నా, నేనేమన్నా నీ కూడా ఇజ్జత్ ఇస్తున్నా కాబట్టే, నీ కూడా ఇజ్జత్ ఇస్తున్నా కాబట్టే మీ పిల్లని పరిచయం చెప్పి అంటున్నా. అరే నేను ఓన్నో నీకు తెలుసు, కృష్ణ అని చెప్పిన, యాకత్పురాలు ఉంటా అని చెప్పిన, ఇంకేం కావాలి చెప్పు. కొమ్ములేం లేవు కానీ కండలైతున్నాయి, కండలు ఉన్నాయి. ఏ తమ్ముడు,
మంచిగా మాట్లాడు, అర్థమైందా? అరే మీ పిల్ల మంచిగా ఉంటది కాబట్టి ఒకటి గుప్తా గుర్తుపెట్టుకో, ఒకటి గుర్తుపెట్టుకో. నువ్వు అన్న చూడు, నీ పిల్ల జోలి నా పిల్ల జోలికి వస్తే మంచిగా ఉండదా? నువ్వు నేను మంచిగా ఉండా, నేను నల్లగా ఉంటా, అందుకే మీ పొరి తెల్లగా ఉంటది అనే మీ పొరిని అడుగుతున్నా. హలో భయ్యా, పోరి ఎరీ ఇవన్నీ చిన్న మాటలు, చిన్న పిల్లల దగ్గర మాట్లాడు. అర్థమైందా? నీ యాకత్పురాలకే వచ్చేసా నేను. నేను ఉబ్బర్కి ఇంత ముందు యాకత్పురా అని చెప్పిన, నేను యాక్చువల్ గా ఉండేది సికింద్రాబాద్ లో. అర్థమైందా? అర్థమైందా? సికింద్రాబాద్ లో ఉంటా. తమ్ముడు సికింద్రాబాద్ లో నాకు కూడా ఉన్నారు భయ్యా, గుర్తు పట్టేటోళ్ళు. వద్దు తమ్ముడు, కలిపిలొద్దు. నాకంటే జానిస్తారు మొత్తం అందరు, మళ్ళా పిలిస్తే ఒక ఫోన్ చేస్తే మళ్ళీ ఎందుకు కలిపి కాలిపీలు ఏం వద్దు, అందుకే కాలి కాలి సీసాల పెట్టుకొని మందా కూడా కూర్చున్నా నీకు ఫోన్ చేసుకుంటా. వద్దు వద్దు, ఈ డైలాగ్లు వద్దు. మస్తు తిన్న ఇట్లాంటి డైలాగ్లు నేను మస్తు అంటే మస్తు తిన్నా, మస్తు చూసిన. అర్థమైందా? ఏ తమ్ముడు తమ్ముడు వద్దు తమ్ముడు వద్దు. ఏ ఆగ్రాబాయ్ మాట్లాడిందినో, ఏయ్ మాట్లాడిందినో. ఏం లొల్లి పెడుతున్నావు ఒకటే కాయకాయ అంటున్నాను. ఏం లొల్లి పెడుతున్నావు ఒకటే కాయకాయ అంటున్నాం. నిండిందా? ఓలనుకుంటున్నారా నువ్వు? ఓడనుకుంటున్నారా నువ్వు? సాలే చీరస్తా. అర్థమైందా? చీరు వరదెంగుతా నాటకాలు దింగితే, దింగుతా నాటకాలు దింగితే ఏమనుకుంటున్నావు నువ్వు? ఏయ్ అరెతురో వన్ అంటున్నావురా నువ్వు? అరెతురో వన్ అంటున్నావు సాలే. మీ పూరిని పరిచయం చెప్పిన అంటే నాటకాలు చేస్తున్నా అవరాను? మీ పూరిని పరిచయం అంటే నాటకాలు చేస్తున్నా అవరాను? చెయ్యిరా బయ్, ఎందుకు రండగానివా? చెయ్యి రుబాబుగా చెయ్యి. నా బొంగుల ఓల్డ్ 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 ఇవ్వనికి రా ఓల్డ్. నేను నాకు ఏ నాకు పరిచయం చేయన్నా ఓల్డ్ కనలే, నాకు పర్సనల్ చేయన్నా పర్సనల్గా నాకు పరి అది కూడా ఎట్లా పర్సనల్గా పర్సనల్గా పరిచయం చేయి, ఎట్లా పర్సనల్గా పరిచయం చేయి. అర్థమైందా? పర్సనల్గా పరిచయం చేయి, నార్మల్గా వద్దు. ఏం కథలు తెంచున్నావు మంచిగా మాట్లాడుతుంటే? కథలు తెంచున్నావు మంచిగా మాట్లాడుతుంటే? నెత్తి మీదకి గిత్త మీదకి కాదు, బట్టలు బట్టలు చింపి కొడతా, బట్టలు బట్టలు చింపేదా కొడతా. వద్దు హుషారీలు గిషారీలు నా దగ్గర మాట్లాడక, మంచి మంచి హుషారులు అని చూపించిన, మంచి మంచి హుషారీలు చేసిన. రా సికింద్రాబాద్ కి రా, బరాబర్ రా సికింద్రాబాద్ కి, సికింద్రాబాద్ కి రా, సికింద్రాబాద్ కి రా. నేను చెప్తా, చెప్తారు ఏడు ఉంటాను సికింద్రాబాద్ కి రమ్మని అంతా వచ్చాయి. మొన్న మార్కెట్ లో దోస్తులు ఉంటాయి, నేనేం చేయాలి? అయితే నేనేం తెలియదు, నేనేం తెలియదు, ఓడాడు తెలియదు. తెలియదు భయ్, ఓడాడు ఆడో నా బొంగాడాడు, ఆడో నా బొంగాడాడు, ఆడేం నా బొంగువాడాడు. వద్దు వద్దు వద్దు, ఇవన్నీ డైలాగ్లు వద్దు. మస్తు మస్తు చూసినా, మస్తు మస్తు తిన్నా. అర్థమైందా? చీరి బొంద పెడతా అన్నే సాలే నిన్ను అని ఇద్దరు కలిసి. అర్థమైందా? చీరి బొంద పెడతా అన్నే సాలే నిన్ను అని ఇద్దరు కలిసి. ఎందుకు అంత పెద్ద ఉందని ఇది, అంత పెద్ద ఉందని ఇది? నాకేటా తెలుస్తుంది? ఏమో నా నా చూసే పర్సన్ అవుతావు, నా చూసే పర్సన్ అవుతావు అంటున్నావు, అంత పెద్ద ఉందని ఇది అంటున్నా. ఇంత ఉంటావు ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో. ఏయ్ మాట్లాడింది నువ్వు లొల్లి లొల్లి వినిపించొద్దు. ఏయ్ మాట్లాడింది నువ్వు లొల్లి లొల్లి వినిపించొద్దు. సీరి చంపేస్తా సాలే. ఇంతుంటో ఏం నాటకాలు దింగుతున్నా అవరాను? ఇంతుంటో ఏం నాటకాలు దింగుతున్నా అవరాను? రేయ్ అరెతురో వన్ అంటున్నారాను, అరెతురో వన్ అంటున్నారా? నిన్నే అంటున్నారా? నీ పొట్టి పాడుకో, నిన్నే అంటున్నారా? పొట్టినే అంటున్నారా?
నీ పొట్టి వాడుకో నిన్నే అంటున్నారా పొట్టిసాలే పొట్టిసాలే నిన్నే అంటున్నారా రై సాలే తొక్కి తొక్కి చంపేసా నాటకాలు దింగితే ఇడ అర్థమైందా సికింద్రాబాద్ లో ఓద పేరు తీసిన వాడు ఆడ ఓడ పేరు తీసిన ఏం పేరు అంది మొండా మార్కెట్ మొండా మార్కెట్ ఏంది మొండా మార్కెట్లో చేపలు అమ్ముతాడా లేకపోతే చికెన్ అమ్ముతాడు ఇది మొండా మార్కెట్లో చేపలు అమ్ముతాడా లేకపోతే చికెన్ అమ్ముతాడు కూరగాయలు అమ్ముతాడా అట్లాంటివనికైతే కేసు వేయాలని పైన ఇట్లాంటి చీరలు చీర పీసెస్ పీసెస్ కొట్టేటోడి పైన చేయాలి ఆ పీసెస్ పీసెస్ కొట్టేది అంటే అది పక్క మార్కెట్ వాడే ఏంది చికెన్ కొట్టేటోడు మటన్ కొట్టేటోడు ఉండొచ్చు పక్క వద్దు 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 ఆయనకి చెప్పు ఆయనకి చెప్పు హలో అరే తమ్ముడు 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 హలో తమ్ముడు ఏయ్ మాట్లాడింది రై మాట్లాడింది రై మాట్లాడింది ఫస్ట్ పోర్ యో ఏంటంటే యాక్చువల్లీ ఏంటంటే నీకు ఒకటి చెప్పాలా నేనే హరీష్ని హరీష్ని మాట్లాడుతున్నారా నేను నేనే హరీష్ని హరీష్ని మాట్లాడుతున్నారా నేను దుర్గా ఏ మన తమ్ముంది కిట్టిగా ఉంది కృష్ణ గారి నంబరు అని పేరు పెట్టి చెప్తున్నా నీకు అట్లానేం లేదు సో ఏంటంటే మనం ప్రాంక్ ఆపేసినాం కదా ప్రాంక్ కాల్ చేద్దామని ప్రాంక్ కాల్ చేసిన ఎట్లుంటది రియాక్షన్ అనేటిది నీ దగ్గర ఎండ్ అయితే మళ్ళీ నీ దగ్గర నుంచి స్టార్ట్ చేసినారా అరే సరే సో థ్యాంక్ యూ మాట్లాడినందుకు నా కోసం టైం కొంచెం స్పెండ్ చేసినందుకు సరే 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 అవునవును అది కూడా కరెక్టే సో వీడియో రికార్డ్ అవుతుంది సో వాళ్ళకి ఏం చెప్తావు చెప్పు సరే థ్యాంక్ యూ దుర్గా థ్యాంక్ యూ సూపర్ థ్యాంక్ యూ సో యాక్చువల్గా ఏంటంటే ప్రాంక్ కాల్ అన్న కలిసి కలిసి మాటలు తిట్టినా మీరు చూసినా తిట్టుకోకూర్రి సో ఏదో చేసినాం బాయ్ నాకు కూడా ఏదో ప్రాంక్ కాల్ ఎట్లా చేస్తారో అది చేస్తారో ఏదైతే వేసి అయితే పెట్టినా ఇక తర్వాత విషయం తర్వాత చలో రైట్ కొంచెం లైక్ చేసి షేర్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే బాగుంటుంది మళ్ళీ గుద్దుతే గంట పళ్ళు మనం మలగాలి ఏ గంట సబ్స్క్రైబ్ పక్కన గంట ఎట్లా ఖాళీ గుద్దితే గమ్మని మలగాలి టింగ్ అండ్ సౌండ్ రావాలి చలో రైట్ బాయ్.